అంతటా ఉన్నది పరమాత్మయే. కావ్యకంఠ గణపతి మునికి ఉమాదేవి ఎక్కడ సాక్షాత్కరించిందో మీకు తెలుసా? నిన్న లేనటువంటి గడ్డి పరక ఇవాళ వడ్డుగింజలోంచి కొద్దిగా పైకొచ్చి సూర్యకిరణం పడేటప్పటికే ఆకుపచ్చ రంగుతో అటూ ఇటూ కదులుతున్నటువంటి తేజస్సుతో నిండిన వెల్లివిరుస్తున్న ఆకుపచ్చతనంతో ఉన్నటువంటి గడ్డి పరకలో ఉమాదేవి అమ్మవారు ఉన్నది, శక్తి రూపిణి. ఇది మా అమ్మంటే అని గడ్డి పరకని చూసి ఉమాసహస్రం చెప్పి పొంగిపోయాడు కావ్యకంఠ గణపతి ముని. అలా చూడగలిగిన శక్తి నీకుంటే నీకు అంతటా బ్రహ్మమే ఉన్నది. అప్పుడు నువ్వు దేని పట్ల ద్వేషిస్తావు, దేన్ని కోపగించుకుంటావు, దేని మీద నువ్వు అసహ్యాన్ని పెంచుకుంటావు? ఒక ధర్మాన్ని నిర్వర్తించడానికి నువ్వు శాసనం చేస్తావంతే, కానీ ఇక్కడ మాత్రం లోకమంతటా బ్రహ్మమును చూస్తుంటావు. అలా చూడడం దయ కలిగి ఉండడం ప్రాణులయ్య. దయయు సత్యంబులోనుగా తలపడేని. అందుకే పెద్దలు ఒకడు కుంటరితనంతో ప్రవర్తన చేశాడనుకోండి, శపించారు, వాళ్ళని తప్పు చేసి మాట్లాడారు. ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలిగి అతను విధిలోకి రావాలండి, పాపం తెలియదు చూసారా ఎంత అజ్ఞానమో అంటారు. అలా అనగలగడానికి, అంతగా మన్నించగలగడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన వాడికి మాత్రమే ఈ దయ ఉంటుంది, లేనివాడికి ఆ దయ ఉండదు. దయయు సత్యంబు లోనుగా తలపడేని. ఇలా తలచనప్పుడు పుట్టిన దగ్గర నుంచి తినడం, తిరగడం, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ శరీరం వదిలేయడం, ఈ మాత్రం దానికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తావో, ఎన్ని కోట్ల జన్మలలో అమ్మ కడుపులో పడుకున్నావో, ఇప్పటికి ఎంతమంది అమ్మ కడుపులలోంచి బయటకు వచ్చేటప్పుడు ప్రసవ వేదనని మరణ వేదనగా మార్చి అమ్మని కొన్ని గంటలు బాధ పెట్టి నువ్వు బయటికి వచ్చి నువ్వు సాధించిందే ఉంది. కలుగనేటికి తల్లుల కడుపు చేటు. నువ్వు పుట్టి ప్రయోజనం ఏమిట్రా అని అడిగారు కొంత.